ఈరోజు ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలంలో జనసేన పార్టీ తరపున ఈ జగనన్న కాలనీలను సందర్శించే కార్యక్రమాన్ని మేము పార్టీ తరపున మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పార్టీ మా యొక్క జనసేన పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ జగనన్న చేసే మోసాలు, జగనన్న కాలనీలో జరిగేటువంటి అవినీతి అక్రమాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటమే మా ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ ఉద్దేశం కోసం ఈరోజు జగనన్న కాలనీలన్నీ కూడా మేము సందర్శించడానికి మేము ఒక్కో కాలనీ సందర్శిస్తున్నాం. ఈరోజు మేము సందర్శిస్తున్నటువంటి కాలనీ సుమారు 7 ఎకరాలు సుమారుగా ఉంది. ఇక్కడ దీంట్లో ఇది పెనుగొండ గ్రామానికి సంబంధించినటువంటి లేఅవుట్ అండి, జగనన్న లేఅవుట్ కాలనీ. దీంట్లో ఆల్రెడీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కానీ మౌలిక సదుపాయాలు నథింగ్ ఏమీ లేవు. ఇది పెనుగొండ టౌన్కి సుమారు 3-3.5 కిలోమీటర్ల దూరంలో చాలా సుదూరమైన తీర ప్రాంతం. అసలు చుట్టూరు చేయలు, కనీసం నివాస యోగ్యం కానీ పరిస్థితి. ఇక్కడ ఈ పరిస్థితిలో ఇక్కడికి వచ్చే రోడ్డు, ఇక్కడికి దగ్గరలో ఒక తార్ రోడ్డు మెయిన్ రోడ్డు ఉంది, ఆ మెయిన్ రోడ్డు నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్ పరిధి. ఈ 1.5 కిలోమీటర్ కూడా మేము ఇప్పుడు జనసేన పార్టీ తరఫున మేము నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కేవలం బండి మీద రావడానికి కూడా చాలా కణాకష్టం మీద, చాలా అతి కష్టం మీద మేము ఇక్కడ రీచ్ అవ్వడం జరిగిందండి. ఈ పరిస్థితిలో మౌలిక సదుపాయాల నిమిత్తం ఈ రాష్ట్రంలో సుమారు 34,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది. మరి అసలు ఆ నిధులు ఏమైంది, ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు? అక్కడ కనిపిస్తున్నటువంటి 7.5 ఎకరాలు లేఅవుట్కి మినిమం 40 ఫీట్ రోడ్డు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. 40 అడుగులు రోడ్డు ప్రొవైడ్ చేయడం మానేసి ఈ కేవలం ఇక్కడ మేము వచ్చినటువంటి పొంత రోడ్డు ఇది. రైతులు ఎప్పటి నుంచో రైతులకు పొలం గట్లకు వచ్చే పొంత రోడ్డు. ఈ పొంత రోడ్డు మీద మ్యాక్సిమం 10 అడుగులు 12 అడుగులు మించి రోడ్డు లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడికి ఏ రకంగా వాళ్ళు ట్రాక్టర్ల మీద మెటీరియల్ తోలుకోవడానికి కానీ, లేకపోతే ఇసుక కానీ కంకర కానీ ఐరన్ కానీ ఏ రకంగా కట్టుకోవడానికి, ఏ రకంగా తీసుకొచ్చి అక్కడ డంప్ చేసుకోవడానికి అవకాశం ఉందో ప్రభుత్వం ఒకసారి వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం మానేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల మీద ఇల్లు కట్టుకోకపోతే స్థలాన్ని వెనక్కి తీసేసుకుంటాం అన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తుంది. వాలంటీర్లు వచ్చి బెదిరిస్తున్నారు, వీళ్ళు ఇల్లు కట్టుకుంటారా, ఇల్లు స్థలం వెనక్కి తీసేసుకోమంటారా అని. అసలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి కదండి, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వాళ్ళు ఇసుక కానీ కంకర కానీ ఏమీ తోలుకోవడానికి కనీసం మినిమం రోడ్డు లేకుండా ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి, ఇక్కడ ఈ బూదగట్టు, ఈ బూదగట్టు చేనికి చేరుకున్నటువంటి కేవలం అడుగున్నర వెడల్పు చేసే రోడ్డు ఇది. రోడ్డు కూడా పొంత. ఈ పొంతలో నుంచి ఏ రకంగా ఆ కాలనీకి వెళ్ళే అవకాశం ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఈ ప్రభుత్వం ఇక్కడి నుంచి నాకు కళ్ళు తెరిసి ఇది కేవలం 30 లక్షల రూపాయలు ఖరీదు చేసే స్థలాన్ని, ఎకరం 30 లక్షలు మాత్రం ఖరీదు చేసే స్థలాన్ని 40 లక్షల ఖరీదుకి కొనడం జరిగింది. 40 లక్షలు ఖరీదు చేసి 10 లక్షల రూపాయలు ఎక్కువగా ఖర్చు పెట్టి ఈ స్థలాన్ని కొనడం జరిగింది. ముందు ఫస్ట్ 50 లక్షలు చేయడం జరిగిందంటే తర్వాత మళ్ళీ దాన్ని 40 లక్షలకి మార్పు చేయడం జరిగింది. 60 లక్షలు కొనడం జరిగింది. కేవలం రైతుకి లబ్ధి చేకూర్చడానికి, లేకపోతే మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్స్కి లబ్ధి చేకూర్చడానికి మాత్రమే 30 లక్షలు 60 లక్షల రూపాయలు పెట్టి కొనడం జరిగింది అన్న మాట వాస్తవాన్ని ఈ ప్రభుత్వం యొక్క దృష్టికి, అధినేత దృష్టికి అసలు వచ్చిందా, లేకపోతే మధ్యలో బ్రోకర్ తినేస్తారనేది కూడా ఈ ప్రజలు గ్రహించాలి. ఈ జగనన్న కాలనీలో జరిగే అవకతవకల్ని, అవినీతిని మేము ప్రజల దృష్టికి తీసుకురావడానికే ఈరోజు జగనన్న మోసం అన్న కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు రేపు కూడా జగనన్న కాలనీలన్నీ కూడా మేము సందర్శించడం జరుగుతుంది. ఈ జగనన్న కాలనీలో జరిగే మోసాన్ని ఎల్లుండ అంటే 14 తారీఖుకు ఒక సోషల్ ఆడిట్ ద్వారా మేము పార్టీకి మన ప్రజలకు కూడా తెలియజేసే విధంగా ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది.